ఆవిస్ స్టార్ అని మిమ్మల్ని ఏం చూసి పెట్టారు ఆ పేరు పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ కి చిరంజీవి అందరికి పెట్టినా కదా మెగాస్టార్ చిరంజీవి పెట్టారు అంటే నాకు ఆవేశం సాయం అంటే మెగాస్టార్ చిరంజీవితో పోల్చుకున్నారు మీకు ముందు తెలియదా టిక్ టాక్ పోతుందని ఎప్పుడు తెలిసింది మీకు టిక్ టాక్ వెళ్తుంది రీసెంట్గా ఒక వారం తర్వాత తెలిసింది అదే పోయిన తర్వాత వారం తెలిసిందా ఉన్నప్పుడే తెలిసిందా వారం టిక్ టాక్ పోయినానా ఎలానా అని ఇన్స్టాగ్రామ్లోకి వస్తున్నాను తమ్ముడు రానన్న ఇలా టిక్ టాక్ మోటివేషన్ వల్ల మీ వీడియోస్ చూసి ఎవరైనా మోటివేట్ అయ్యారా చాలా మంది అవుతున్నారు అవుతున్నారా మీరు చెప్పారా మీ వీడియోస్ వల్ల మేము మోటివేట్ అయ్యామని వాళ్ళందరికి మీరు ఫోన్లోన మోటివేషన్ చెప్తారు లేదంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు ఫోన్లోన మోటివేషనల్ వీడియో అందరికీ అంటే వాళ్ళకి మీ మోటివేషనల్ వీడియోస్ అర్థమైనాయా లేదంటే వాళ్ళు ఏదైనా ఫన్నీగా తీసుకున్నారంటారు చెప్పాలనుకుంటే చెప్తాను నా మాటలు అది అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్నా అర్థం చేసుకున్నాను వాళ్ళు చేస్తాం అది మొత్తం 184,000 మంది వస్తారా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లకి రాకపోతే ఫోన్ చేసి చెప్పండి రమ్మని ఇప్పుడు బయట మాస్క్ లేకుండా శానిటైజర్ లేకుండా చనమని బయట తిరుగుతున్నారు ఎందుకు గవర్నమెంట్ మన కోసం చేసింది నేను చెప్పాలనుకుంటే చేస్తాను అంతే అప్పుడప్పుడు అంటే మామూలుగా వస్తుంది ఎవరైనా మనిషిని ఒకటే పదే పదే అడిగిస్తాం అంటే ఆవేశం వస్తుంది గుచ్చి గుచ్చి అడుగుతా అంటే అందుకు ఆవేశం వస్తుంది మరి మీరు 184,000 మంది ఎందుకు ఫాలో అవ్వరు మీ ఫ్యాన్స్ మీరు ఇంత స్టేజ్కి తీసుకొచ్చారు కదా అవును అంటే 184,000 మందిలోనే మీరు 2,000 మందిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే 184,000 మంది ఫోన్ చేస్తారు 184,000 మంది కదా జబర్దస్త్ వాళ్ళతో కొన్ని ఫోటోస్ దిగినారు ఎప్పుడైనా జబర్దస్త్లోకి వెళ్ళారా వెళ్ళాను ఏదైనా పర్ఫార్మెన్స్ చేశారా ఏదైనా స్కిట్ చేశాను స్కిట్ చేశారా ఎప్పుడు చూడలేదే ఫేస్బుక్ స్టార్ తెలుసా మీకు నాకు ఏ సారి లేదు నాకు నేనే షార్ట్ ఫిలిమ్స్గా చేయాలనుకున్నాను చేయాలి షార్ట్ ఫిలిం చేయాలనుకుంటున్నారా ఎవరైనా ఆఫర్ ఇచ్చారా మీకు పిలిచి ఇచ్చినా కొంతమంది పిలిచారు నువ్వు మళ్ళీ భయపడ్డావని నేను కొద్దిగా కూలిగా ఉన్నాను నేను భయపడినా నా కోసం ఆలోచించావు అయితే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ టిక్ టాక్లో కొంతమంది ఎవరు ఎలా ఫేమస్ అవుతారో తెలియట్లేదు కొంతమంది టాలెంట్తో ఫేమస్ అవుతున్నారు కొంతమంది హావభావాలతో ఫేమస్ అవుతున్నారు అలా హావభావాలతో ఫేమస్ అయిన వ్యక్తి మన ఆవేశం స్టార్ హాయ్ ఆవేశం స్టార్ హాయ్ అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు మరి కడప జిల్లా చిట్వేలి మండలం గొల్లపల్లి గొల్లపల్లి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రైట్ రైత మీ ఫాదరా మా అంత ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో మా అమ్మ మా అక్క మా తమ్ముడు ఓకే మీ సిస్టర్ మ్యారేజ్ అయిపోయిందా మ్యారేజ్ అయింది మీరు ఒక్కరేనా మీరు ఏం చేస్తారు ఏం చదువుతున్నారు నేను బట్టల షాప్లో పనిచేస్తాను హైదరాబాద్లో హైదరాబాద్ బట్టల షాప్లో ఎంతవరకు చదువుకున్నారు మీరు టెన్త్ వరకు చదువుకున్నారు ఎక్కడ ఊళ్ళోనేనా ఇక్కడ చదువుకున్నా ఊళ్ళోనే ఇక్కడ బట్టల షాప్లో పనిచేస్తాను బట్టల షాప్లో పనిచేస్తాను ఓకే చెప్పండి మీ టిక్ టాక్ ఎలా నడుస్తుంది టిక్ టాక్ లేదుగా లేదా మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు టిక్ టాక్ లేదు కదా ఇన్స్టాగ్రామ్లో ఓటీలో వీడియోలు చేస్తున్నాను అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నారా ఓకే ఇంకా మీకు ఆవేశం స్టార్ అని ఎవరు పేరు పెట్టారు ఫ్రెండ్స్ పెట్టారా అంటే మీరేం పెట్టుకోలేదు ఫ్రెండ్స్ పెట్టారు అంటే మీ వీడియోస్ చూసి పెట్టారా లేదంటే చూసి వాళ్ళకి నచ్చింది పెట్టారు వాళ్ళకి నచ్చి వాళ్ళే పెట్టారు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు ఇంకా మీకేమన్నా కడపలో ఉన్న టిక్ టాకర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా నాకు ఎవరు తెలియదు అన్న కడపలో చాలామంది ఉన్నారు మంచి ఫేమస్ అయిన వాళ్ళు కడప చిన్నోడు మన వీళ్ళు ఇంకా శేఖరు వీళ్ళందరూ ఎవరు తెలియదా మీకు నాకెవరు టచ్లో లేరు వాళ్ళు టచ్లో లేరా మీరు కడపనే కదా మన కడప దగ్గర చిట్వేలి గొల్లపల్లి అని చెప్పాను కదా 1 కిలోమీటర్ కడప నుంచి 1 కిలోమీటరా 100 మీరు ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది 3 సంవత్సరాలు అవుతాను 3 సంవత్సరాల నుంచి ఒక్కరే ఉంటున్నారా లేదంటే ఫ్యామిలీ ఉంటుంది ఒక్కనే ఉంటాను ఒక్కనే బ్యాచిలర్ రూమా అంటే మా సార్ రూమ్లో ఉంటాను జబర్దస్త్ వాళ్ళతో కొన్ని ఫొటోస్ దిగినారు ఎప్పుడైనా జబర్దస్త్లోకి వెళ్ళారా వెళ్ళాను ఏదైనా పర్ఫార్మెన్స్ చేశారా ఏదైనా స్కిట్ చేశాను స్కిట్ చేశారా ఎప్పుడు చూడలేదే ఇంకా ఇంకొచ్చే వారం వస్తుంది వచ్చే వారం వస్తుందా ఏం స్కిట్ ఎవరు టీంలో చేసి అదే వెంకీ అన్న ప్రసాద్ అన్న నన్ను బాగా ఆదరించి నన్ను ఇంత సాయకు తెచ్చాడు వాళ్ళిద్దరికి మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్న మీ ఇద్దరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అన్న వెంకీ అన్న ప్రసాద్ అన్న మీ ఇద్దరు మీరు ఎప్పటికీ మర్చిపోయారు థ్యాంక్ యూ సో మచ్ మీకు వెంకీ ప్రసాద్ అన్న వాళ్ళు నన్ను
ఆడుకున్నారు జబర్దస్త్ లో. జబర్దస్త్ లో ఎన్ని స్కిట్లు చేశారు? నాలుగు చేశాను. నాలుగు స్కిట్లు. అవి ఎప్పుడు వస్తాయి? ఇంకా వరుసగా వస్తాయి. వరుసగా గురువారం 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 వస్తాయి. ఫోర్ స్కిట్స్ మొత్తం చేశారు. ఆ దాంట్లో ఏంటి, ఏమన్నా డైలాగ్ ఉందా లేదంటే ఒకే సైడ్గా డైలాగ్స్ ఉన్నాయి? డైలాగ్స్ ఉన్నాయా? నాలుగు స్కిట్లో డైలాగ్స్ ఉన్నాయా? ఇది మన గుంటి నాగరాజ్ కూడా చేసినట్టున్నాడు దాంట్లో, మనకు తెలియదు అన్న. అదే వెంకి వాళ్ళ టీంలో చేశాను అంటే వీడియో జబర్దస్త్ తీసాం మొన్న చేసినాయండి. ఓకే, మీకు ఇప్పుడు టిక్ టాక్లోనా ఎవరైనా మీ కాంపిటీషన్ ఉన్నారా? నాకు తెలియదు, నాకు నేనే కాంపిటీషన్, నేనే నాకు నేనే పోటీ అనుకుంటాను. మీకు మీరే పోటీ, మీకు ఎవరు లేరు సాటి, అంతేనా? నాకు నేనే, నేను ఒకటే నాకు లేదు, నాకు నేనే అనుకుని నేనే చేసుకుంటాను. ఓకే ఓకే. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టిక్ టాక్ లేదు కదా, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? చెప్తాను కానీ ఇప్పుడు అక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదో ఒక యాప్లో కానీ యూట్యూబ్ కానీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకున్నా చేయాలి. ఏదో మీరు ఓన్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? చేయాలి. యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చేద్దాం అనుకున్నాను. అది చేసి మీరు ఓన్గా స్టార్ట్ చేస్తారా? ఓకే. మీకు ఎవరన్నా బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్ ఉన్నారా, ఇట్లా కెమెరాస్ మళ్ళీ డైరెక్టర్లు కానీ ఎవరైనా సపోర్ట్స్ ఉన్నారా? ఎవరు లేరు ఇంకా. ఎవరు లేరా? అంటే ఇంకా లేరంటే నెక్స్ట్ వస్తారనా? ఏమని చెప్పలేము, వస్తే రావచ్చు. మరి మీ వెంకీ అన్న ప్రసాద్ అన్న రారా మీకు సపోర్ట్ చేయడానికి? జబర్దస్త్లో ఛాన్స్ ఇచ్చారు అన్న వాళ్ళు. జబర్దస్త్లో ఛాన్స్ ఇచ్చారా? నెక్స్ట్ మరి జబర్దస్త్ ఛాన్స్ ఇస్తే ఇంకా మీకు యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ ఎందుకు ఇంకా? అలాగే జబర్దస్త్ చేస్తూ అలాగే ఫిలిమ్స్లోకి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళాలి చూద్దామన్నా, ఇదిగా యూట్యూబ్గా చేద్దాం అనుకున్నాను అంతే. ఇంకా జబర్దస్త్ వస్తే యూట్యూబ్ అవసరం ఏముంది? ఏముంది, యూట్యూబ్గా ఉంటుంది కదా మనకి సపరేట్. కానీ అంటే జబర్దస్త్లో మరి ఇంక లేనప్పుడు ఇక్కడ చేసుకుందామని? నేను మామూలుగా చేద్దాం అనుకున్నాను వీడియోలు అంటే, ఇంకా కన్ఫామ్ కాదా యూట్యూబ్ చేద్దామని. అందరూ అంటారు అన్న యూట్యూబ్ అయినా క్రియేట్ చేయన్నా అని కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు. అంత ఎక్కువ నేను ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా? ఎక్కువ ఇన్స్టాగ్రామే. ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? 1000 ఉన్నాయండి. 1000? మీకు టిక్ టాక్లో ఎంతమంది ఉండేవాళ్ళు ఫాలోవర్స్? టిక్ టాక్లో 184,000. 184,000 మందిలో ఇన్స్టాలోనే ఓన్లీ 1000 మంది ఉన్నారా? ఇన్స్టాగ్రామ్ నేను ఎక్కువ ఈ మధ్య వాడుతున్నాను. ఈ మధ్య అంటే టిక్ టాక్ యూజ్ చేసేటప్పుడు ఇన్స్టా ఉండేది కదా? ఉండింది కానీ ఎక్కువ యూజ్ చేశాను. టిక్ టాక్లో చాలామంది ఫ్రెండ్స్ అట్లా చూశారు. ఇన్స్టాగ్రామ్లో మీకు ముందు తెలియదా టిక్ టాక్ పోతుందని? ఎప్పుడు తెలిసింది మీకు టిక్ టాక్ వెళ్తుంది? రీసెంట్గా ఒక వారం తర్వాత తెలిసింది. అదే పోయిన తర్వాత వారం తెలిసిందా, ఉన్నప్పుడే తెలిసిందా? వారం పోయేటప్పుడు తెలిసింది వారం. అవునా, అందరూ ముందే అందరూ ఇన్స్టా ఫాలో కండి అని చెప్పారు, మీరు చెప్పలేదు అలాగే? మళ్ళీ మళ్ళీ చెప్పాను అంత అయిపోయాము ఇంట్లో. మరి మీరు ఇంత మోటివేషన్ చేస్తారు, మీకు ఇన్స్టాలోనే 1000 మంది ఫాలోవర్స్, ఏంటి టిక్ టాక్ వాళ్ళందరూ వచ్చేసేయాలి కదా మీకు? వస్తాను నిదానంగా వస్తాను కదా. ఇప్పుడు వచ్చారు కదా నిదానంగా, 300 మంది పెరిగారు, ఇంకొకరు ఒక్కొక్కరు వస్తారు. ఒక్కొక్కరు వస్తారా? ఎన్ని రోజులైంది మీరు ఇన్స్టా స్టార్ట్ చేసి? నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తాను, టిక్ టాక్ చేసాం నుంచి. మరి టిక్ టాక్ స్టార్ట్ చేసినప్పుడు చేసినప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ మొత్తం వచ్చేసేయాలి కదా మీ మోటివేషన్ వీడియో? నేను అప్పుడు చెప్పలే కదా ఇన్స్టాగ్రామ్ ఉంది లేదు అని, నాకు చెప్పలా, ఇప్పుడు చెప్తున్నాను. ఈ మధ్యలో ఎవరైనా కాల్ చేశారా మీ ఫ్యాన్స్? మీకు చేస్తూ ఉంటారు రోజు రోజు మరి రోజు. ఏమని చేస్తున్నా, టిక్ టాక్ పోయినన్నా ఎలానా అని, ఇన్స్టాగ్రామ్లోకి వస్తున్నాను తమ్ముడు రానన్న అన్నలా అని వచ్చారు. ఓకే, 300 మంది ఫోన్ చేశారా మీకు ఇప్పుడు? 300 కాదు, చేస్తూ ఉంటారు ఒకరు ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు. ఓకే, అంత. మీ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు, అంటే ఇన్స్టాకి వచ్చేసేయండి మళ్ళీ కంటిన్యూ చేస్తాను నేను మోటివేషనల్ వీడియోస్ అని చెప్తారా? నన్ను చూడాలనుకున్నాను ఇన్స్టాగ్రామ్ వీడియోలు అప్లోడ్ చేస్తాను దాన్ని చెప్తున్నాను. లేదంటే మన ఇప్పుడు 300 మంది అయినా ఇంకా ఎంతమంది ఉన్నారు మొత్తం? మీకు ఎంతమంది కాల్ చేస్తారు మీ ఫ్యాన్స్? చెప్పలేము కదా, రోజుకి చేస్తూ ఉంటారు గుర్తు ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఫోన్లోనా మోటివేషన్ చెప్తారు లేదంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారా? డైరెక్ట్ ఎవరెళ్ళి చెప్తారు, ఎక్కడెక్కడ ఉంటారు ఫోన్లో చెప్తాము. ఫోన్లోనే మోటివేషనల్ వీడియో అందరికి? మోటివేషన్ అన్ని వీడియోలు, మోటివేషన్ వీడియోలు అయితే చెప్తాం, వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, అంటే టిక్ టాక్లో చేస్తాను నేను. ఓకే, చెప్తాను. మరి మోటివేషనల్ మీ వల్ల చాలామంది కాల్ చేసి మీ మోటివేషనల్ వీడియోస్ చాలా బాగుంటాయి ఇలా అన్నారు కదా, ఇప్పుడు మరి వాళ్ళందరూ మోటివేషనల్ ఎవరు చెప్తారు మరి మీరుగా? మీరు ఇలా లేకపోతే ఎలాగా చెప్తున్నాను? కొంతమంది అంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టడం చూసారు, చూసి మోటివేషన్ అవుతున్నాం కొంతమంది. ఓకే ఓకే, ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా మళ్ళీ? మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ మీ ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ ఉన్నారా?
ఓకే ఓకే, మొత్తం 184,000 మంది వస్తారా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లకి? వస్తారు నిదానంగా నిదానంగా. ఓకే, రాకపోతే ఫోన్ చేసి చెప్పండి రమ్మని. ఎందుకు? మరి ఫ్యాన్స్కి ఆ మాత్రం చెప్పకపోతే ఎలా అండి? ఇన్స్టాగ్రామ్లో పెడతాను, వస్తారు అన్నగా. ఇంతవరకు నన్ను అభిమానించారు అందరూ, వాళ్ళ మీద ఎప్పటికీ. ఇంకా నీ కెమెరా ముందు మీ ముందుగా మాట్లాడినా అంటే వాళ్ళ వల్ల అయిపోయింది నేను. వాళ్ళు ఎంకరేజ్ చేయడం బట్టే నేను వచ్చి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, అంటే వాళ్ళకి మీ మోటివేషనల్ వీడియోస్ అర్థమైనాయా, లేదంటే వాళ్ళు ఏదైనా ఫన్నీగా తీసుకున్నారంటారా? అది నేను ముందే చెప్పాను కదా, ఫన్నీగా తీసుకుంటాం, మోటివేషన్గా తీసుకున్నాం. అది వాళ్ళకి నచ్చినట్టు తీసుకుంటున్నాను కానీ మనం ఎలా తీసుకుంటే ఏంది, మిమ్మల్ని అభిమానిస్తున్నాను నన్ను పిలుస్తున్నాను సార్, అది నాకు అర్థాలు అర్థాలు. నా మాట చెప్పాలనుకుంటాను, చెప్తున్నాను అంటే. వాళ్ళుకి అర్థం కానీ కాకపోయినా మీరు ఫేమ్ అయితే చాలు మీకు. ఫేమ్ అని అనట్లేదు, ఫేమ్ కోసం కాదు. చెప్పాలనుకుంటాను చెప్తాను, నా మాట తీరు అది అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకున్నాను అది మనమేం చేయలేమండి. ఓకే, నా వల్ల పడిమనిగా నవ్వుకుంటున్నాను సార్, అది అంతగా నేను ఒక మనిషి వల్ల పడిమని నవ్వుకుంటున్నా అంటే. మీకేం బాధ అనిపించలేదు నాగా? అంటే నేను ఇంత మోటివేషనల్ గా చెప్తున్నాను కానీ దాన్ని కామెడీ వేలో తీసుకుంటున్నారని మీకు ఎప్పుడు బాధ అనిపించలేదు? అది వాళ్ళు సరేదా, వాళ్ళు నవ్వుకుంటున్నాను, మోటివేషన్ తీసుకుంటున్నా. అది ముందే అది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి నేనేం మోటివేషన్ అని ఫీల్ కావట్లేదు ఎప్పుడు. చెప్పాలనుకున్నాను చెప్తున్నాను, కొంతమంది మోటివేషన్గా తీసుకుంటాను, కొంతమంది నవ్వుకుంటాను, కొంతమంది ఫన్నీగా చేసుకుంటాను. వాళ్ళు ఆనన్న వాళ్ళు బాటలు వచ్చి నా వీడియోలు చూసినప్పుడు ఆనన్న బాగుంటాను, అంతకని మంచికి ఏం కావాలి. టిక్టాక్లో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా బాగా ఫేమస్ అయిన వాళ్ళు మీలాగా, స్టార్లు ఎవరన్నా? అంత ఎక్కువ మంది నాకు తెలియదు. మీది కడప అన్నారు కదా? అవును, కడప దగ్గర కర్నూలులోన ఒక స్టార్ ఉన్నాడు, ఫేస్బుక్ స్టార్, తెలుసా మీకు? నాకు ఏ సారు తెలియదు, నాకు నేనే సార్. అంటే మామూలు మీకు తెలుసా అంటున్నాను, మీకు వీడియోలు చూస్తాను అప్పుడు వస్తాం అంటే చూస్తాను అంతే. ఆయన ఫేస్బుక్ సార్ చూస్తుంటారా? మీ ఫ్రెండ్ ఆయన ఏమన్నా? నాకు ఎవరు ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్ కాదా? నాకు అందరు నాకు ఫ్రెండ్స్, కానీ అతను చూస్తాను ఎక్కువ వీడియోలు లైక్ చూస్తాను అంతే. చూస్తారు అన్న వీడియోలు చూస్తాను, అన్నకి లైక్లు కొట్టాను, అందరు ఫ్రెండ్స్ అనుకుంటాను. ఇప్పుడు మరి మీరు ఎంతమందిని ఫాలో అవుతున్నారు? నేను 1900 మంది, 2000 మంది దాకా అవుతున్నాను దాదాపు ఫాలోవర్స్. మీకు ఫాలోవర్స్ ఎంతమంది? 184,000. మరి మీరు 184,000 మంది ఎందుకు ఫాలో అవ్వరు? మీ ఫ్యాన్స్ మీరు ఇంత స్టేజ్కి తీసుకొచ్చారు కదా. అవును, తీసుకొచ్చాను కాబట్టి నేను 2000 మంది ఫాలో అవుతాను. అంటే 184,000 మందిలోనే మీరు 2000 మందిని సెలెక్ట్ చేసుకున్నారు? 2000 మంది ఇంకా సెలెక్ట్ చేసుకుంటాను, టిక్ టాక్ పోయింది అప్పుడప్పుడు చేసుకుంటాను. రోజుకి ఎంతమందిని ఫాలో అయ్యే ఆప్షన్ ఉంటుంది టిక్టాక్లో? అన్నది కార్డు అన్నట్టు తెలీదా? మరి ఇప్పుడు మీరు వాళ్ళు నిన్న నన్ను అభిమానిస్తున్నారు, వాళ్ళ దేవుళ్ళు అది ఇది అన్నారు. అవును, దేవుళ్ళనే. మరి అలాంటప్పుడు మరి మీరు వాళ్ళని ఫాలో చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా. అవును, ఎంకరేజ్ చేస్తున్నాను కదా, మంది నన్ను వాళ్ళు అడుగుతారు అన్న నన్ను ఎంకరేజ్. 184,000లోన మీరు 1900 మంది, 2000 మంది అంతే మేలే కదా. 2000 మంది మేలేనా? 184,000 కౌంట్తోనే దీన్ని పోస్తే మంచిది. నిదానంగా చేసుకుంటున్నాము. మా పక్క మెసేజ్లుగా పెడతారు అన్న నాకు లైక్లు కొట్టి ఫాలో చేయండి, వాళ్ళంత వాళ్ళకే సపోర్ట్ చేస్తాను నేను. అంతేగాని ఈ 184,000 మందికి సపోర్ట్ చేయరు. వాళ్ళందరూ మీరు చేస్తేనే మీరు ఈ స్టేజ్కి వచ్చారు కదా. అవును, చేసినా కాబట్టి నేను వచ్చాను. వాళ్ళందరికి సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి, అందరికి మెసేజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఫోన్లు చేస్తున్నారు. ఫాలో అవుతేనే ఫ్రెండ్స్ అయిపోతారు, ఫోన్లో మాట్లాడి మెసేజ్ చేసాక ఫ్రెండ్స్ అయ్యారు నాకు. అంటే 184,000 మంది లక్ష 84,000 మంది కదా వీడియోలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది చేయని వాళ్ళుగా ఉన్నారు. ఊరికినే ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నాను నన్ను. ఓకే, ఊరికినే మిమ్మల్ని చూసి నవ్వుకోవడానికి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, అకౌంట్ క్రియేట్ చేసుకుని అలా ఉన్నాడు అంత. ఓకే ఓకే, మరి ఇంకేంటి జబర్దస్త్ ఛాన్స్ కొట్టేశారు, ఇంక అట్లనే ఫేమ్ అయ్యి సినిమాల్లోకి వెళ్తారా? దేవుడు ఎట్లా పెట్టేట, దేవుడు ఎట్లా పెడతాడు. సినిమాల్లోకి వెళ్తే ఏ క్యారెక్టర్ వస్తే చేద్దాం అనుకుంటున్నా? కమెడియన్గా. కమెడియన్గా ఏంటి మరి మీరు ఆవేశించారు, కమెడియన్కి ఎట్లా సెట్ అవుతుంది? అన్ని సెట్ అవుతుంది అన్నిటికి. ఇప్పుడు నీకు ఏ క్యారెక్టర్ చేయాలి కదా, అక్కడ పోయినాక సినిమాలో పోయినాక అట్లా చేస్తాం. వాళ్ళు మరి విలన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఇస్తే చేస్తారా? ఏ క్యారెక్టర్ వాళ్ళు డిజిటల్ చేయాల్సింది ఇప్పుడు మనము. మీరు చెప్తారు కమెడియన్ అన్నారు మరి. అవును, కమెడియన్ కావాలనుకున్నాం, కమెడియన్గా ఇచ్చి కమెడియన్గా చేస్తాను. సినిమా శాంతి హీరోగా ఇస్తే హీరోగా చేస్తాను, హీరోయిన్గా ఇచ్చి హీరోయిన్గా చేస్తాను. ఓకే ఓకే, ఫ్రెండ్గా ఇచ్చే సైడ్ ఆటగా ఫ్రెండ్గా ఉంటాను. ఏదైనా ఓకే, మనకి ఏదైనా ఓకే, దేనికైనా రెడీ ఉన్నారు. అవును, విలన్ ఇస్తే చెప్పాను కదా, ఏ దానికైనా ఓకే. ఇంతే ఆవేశంతో చేస్తారు ఎక్కడైనా అంతే. ఓకే,
ఎక్కడ తగ్గను అంటారు? తగ్గను. ఇలా టిక్ టాక్ మోటివేషన్ వల్ల మీ వీడియోస్ చూసి ఎవరైనా మోటివేట్ అయ్యారా? చాలా మంది అవుతున్నారు. అవుతున్నారా? మీరు చెప్పారా మీ వీడియోస్ వల్ల మేము మోటివేట్ అయ్యామని? కొంతమంది అవుతున్నారని చెప్పారు, చేస్తున్నారు. అంటే మీకు కాల్ చేసి చెప్తున్నారా? అవును. నేను మీ వీడియోస్ చూసి మోటివేట్ అవుతున్నాను. అంటే మోటివేషన్ అన్నాను, కొద్దిగా జోక్గా వస్తాయి, ఫన్నీగా ఉంటాయి, బాగా చెప్తా ఉన్నా, కానీ మోటివేషన్గా చెప్తావు, బాగుండే అంటారు. మీ మోటివేషన్ వీడియో చెప్పడం వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం వాళ్ళకి అర్థమవుతాయి, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. అటు ఓవర్ చేస్తున్నాడు, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు నవ్వుకుంటాను చేస్తున్నారు, అటు వాళ్ళు చేస్తుంది. నేనేం కాదండి, నేను చెప్పాలనుకుంటాను చేస్తున్నా అంతే. ఓకే, ఒకటే. ఎవరెవరన్నా కాల్ చేశారా? ఎవరెవరు చేశారు మీకు? మామూలుగా మీ వీడియోస్ వల్ల మోటివేషన్ అయ్యి ఏదన్నా ఒక ఫ్రెండ్స్ ముగ్గురు నాలుగు వచ్చాను అని చేస్తారు. ఫ్రెండ్స్ చేశారా? లేదంటే ఫ్రెండ్స్ కాకుండా వేరే బయట వాళ్ళు ఎవరు మోటివేట్? బయట ఫ్రెండ్స్ నేను ఫీల్ అవుతున్నాను. బయట వాళ్ళనే ఫ్రెండ్స్ లా ఫీల్ అవుతారు? మీ ఓన్ ఫ్రెండ్స్ ఉంటారా? నాకు ఓన్ ఫ్రెండ్స్ గా ఉన్నారు మా ఊళ్ళో. ఇప్పుడు మీకు బయట వాళ్ళు పెట్టారా అవేశం స్టార్ అని ఓన్ ఫ్రెండ్స్ పెట్టారా? బయట వాళ్ళే పెట్టారు ఫ్రెండ్స్. బయట వాళ్ళే పెట్టారా? ఓకే ఓకే. ఇవి పాతవి కాకుండా ఈ అమ్మ ఆవేశము ఇవి కాకుండా కొత్తగా ఇప్పుడు టిక్ టాక్ బ్యాండ్ అయింది కదా, అవును, ఈ మధ్యలో మీరు ఏదన్నా రాసుకుని ఉంటారు కదా మోటివేషనల్ వీడియోస్, మీరు ఎలాగో మోటివేట్ చేస్తారు కదా జనాల్ని, అవి ఏమన్నా మాకోసం ఒక రెండు మూడు చెప్పగలరా? చెప్తాను. చెప్పండి. బయట చాలా మంది కేసెస్ ఎక్కువ ఉంటాయి, అయినా పట్టించుకోక నిశ్చయంగా తిరిగి చేస్తున్నాడు. మాస్కులు లేకుండా అది లేకుండా ఇది లేకుండా ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు లాక్డౌన్ ఎందుకు వదిలేసినాడు? మన పరిస్థితి అర్థం చేసుకుని వదిలేసినాడు. మనం జాగ్రత్తలు మనం ఉన్నకన్నా రాసి పూసుకుంటా, ఇంకా మాస్కులు లేకుండా శానిటైజర్ లేకుండా నిశ్చయంగా తిరుగుతా ఉంటే ఇంకా కేసెస్ ఎక్కువ కాకుండా తగ్గుతాయా? ఎక్కువ ఉంటాయి. మనం తగ్గించుకోవడానికి మార్గం చేసుకోవాలంటే దూరం మెయింటైన్ చేసుకోవాలి. ఏదైనా అది ఈ మోటివేషనల్లో ఆవేశం కనిపించలేదు. నువ్వు మళ్ళీ భయపడతావని నేను కొద్దిగా కూల్గా ఉన్నాను. నేను భయపడినా? నా కోసం ఆలోచించావు అయితే పర్లేదు. లేండి, ఒకసారి ఆవేశంగా చెప్పండి. ఇది మొత్తం మీరు ఇప్పుడు ఎంతైతే చెప్పారో ఆ మొత్తం మీ ఆవేశంలో చెప్పరా ఒకసారి, మీ వర్షన్లో. ఇప్పుడు బయట మాస్క్ లేకుండా శానిటైజర్ లేకుండా చాలా మంది బయట తిరుగుతున్నారు. ఎందుకు గైవింటారు? మన కోసం చేసింది, మనం మెంచు కోసం మనం ఇలా బయట తిరుగుతామని అందరం లాక్డౌన్లో చాలా మంది ఇబ్బంది పడినాయని బయట తిరిగేయడానికి అవకాశం ఇచ్చారు. మాస్క్ లేకుండా శానిటైజర్ లేకుండా ఇంకా చాలా మంది ఇలా ఇలా రాసి పూసుకొని తిరుగుతారు. ఎందుకు? దానివల్ల ఎక్కువ కేసెస్ అవుతాయి. మనం తగ్గించుకునేదాన్ని మార్గం చేసుకోవాలి, కానీ ఎక్కించుకుంటే మన పని మనమే బాగొట్టుకుంటాం. ఇది అంతరాయం పోలీస్, ఇది మనం జాగ్రత్తలు మనం ఉన్న డాక్టర్స్ పోలీసులు ఎంత కష్టపడుతున్నాం మన కోసం. ఒక్కడు ఉంటే జాలి లేదా వాళ్ళ గురించి మీకు? నాకు నిజంగా మీరు చెప్పిన దాంట్లో ఒక శానిటైజర్ తప్ప మీతో ఏం అర్థం కాలేదండి. అర్థం ఒకటి అర్థం చేసుకోండి. అదే అంటే అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది అంటారా? నాకు మీరు ఇంత ఆలోచన చెప్పారు కదా, ఒక శానిటైజర్ ఒకటి అర్థమైంది. ఎందువలన? అదొకటి నీకు బాగా అనుకూలంగా ఇచ్చిందేమని అదొకటి అర్థమైంది. అవునా? సరే సరే. ఇంకా ఏమన్నా ప్రిపేర్ అయ్యారా? ఈ మధ్య టిక్ టాక్ లేదు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నారు? ఇంకా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్లో ఉన్నాను. ఇంకా సింగాని యాప్ అని వస్తుంది, మన ఇండియా యాప్, దాంట్లో చేయాలి. ఇంకా దాంట్లో చేయాలా? ప్రిపేర్ అవుతున్నారా ఏమేమి చేద్దామని? ఇది ఇన్ని రోజులు మీకు ఎంతమంది ఫాలోవర్స్ టిక్ టాక్లో? 184,000 మంది. 184,000 మంది. ఓకే, అయితే నెక్స్ట్ దానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు? నెక్స్ట్ మోటివేషన్ ఇలాగే చేద్దామని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? కంటిన్యూ. మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది? అంటే మీరు ఈ జాబ్ చేస్తేనే మీకు ఇన్కమా, లేదంటే సైడ్ ఇన్కమ్ ఏమైనా ఉందా? ఈ జాబ్ జాబ్ బట్టల జాబ్లో జాబ్ చేస్తేనే, లేకపోతే టిక్ టాక్లో ఏమైనా అమౌంట్ వచ్చేదా మీకు? టిక్ టాక్లో ఇంకా రాలేదు. మీకేం రాలేదా? ఇంకా మీకు రాలేదంటే ఎవరికైనా వచ్చిందా ఇంతవరకు? ఇప్పుడు ఎవరికి రాలేదు టిక్ టాక్ చేసిన వానికి మిలియన్. మరి ఇంకా నాకు రాలేదన్నారు, వేరే వాళ్ళకి వచ్చింది మీకు ఏమని తెలుసా? ఒకప్పుడు అన్నాడు నాకు తెలియదు టిక్ టాక్ గురించి, అప్పుడు అన్న ఫస్ట్లో, ఇప్పుడు ఏమో తెలియదు. అంటే మీరు అట్లా డబ్బులు వస్తాయని స్టార్ట్ చేశారు, లేదంటే మీరు ఓన్గా మోటివేషన్? డబ్బుల కోసం దీనికోసం కాదు, నా మాట చెప్పాలనుకుని చెప్పుకోగలుగుతాను. నేను ఏదో ఒకటి నాకు యాక్టింగ్ అని చేస్తాం, అలా ఇలా కొన్ని కొన్ని చేస్తాం, ఎత్తున్నాను. సినిమాల్లో ఏమైనా ట్రై చేస్తున్నారా? మరి చేయాలి. ఇంకా చేయాలా? ఓకే. ఇంకా ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? అంటే షార్ట్ ఫిలిమ్స్ ఏమన్నా చేస్తున్నారా? మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ లాంటిది ఏమైనా ఉందా? నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, క్రియేట్ చేసుకోవాలి. షార్ట్ ఫిలిమ్స్గా చేయాలనుకున్నాను, చేయాలి. షార్ట్ ఫిలిమ్స్ చేయాలనుకుంటున్నారా? ఎవరైనా ఆఫర్ ఇచ్చారా మీకు పిలిచి? ఇచ్చినా కొంతమంది పిలుస్తున్నారు. పిలుస్తున్నారా? ఏంటి మా షార్ట్ ఫిలింలో నువ్వే హీరో అని పిలుస్తున్నారా? లేదు, చెప్పా కాల్ చేసి అంటే. ఎట్లా విలన్గా పిలుస్తున్నారా? మీకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి? నా ఇంకా ఏం చెప్పలేదు, షార్ట్ ఫిలింలోకి రావాలి చెప్తాము డేట్ అని చెప్పారు అంతే. షార్ట్ ఫిలింలోకి రమ్మని చెప్పారా? ఓకే ఓకే. ఆవేశం స్టార్ అని మిమ్మల్ని ఏం చూసి పెట్టారు ఆ పేరు?
ఆడు బాగున్నాడు, నా ఫ్రెండ్స్ అడిగాను నన్ను అడిగితే వాళ్ళు నచ్చిన పెట్టుకున్నాడు. చాలా మందికి ఆవేశం సార్ అని అన్నాడు. పవన్ కళ్యాణ్కి, అల్లు అర్జున్కి, చిరంజీవి అందరికి పెట్టినా కదా మెగాస్టార్ చిరంజీవి పెట్టారు అంటే నాకు ఆవేశం సార్ అని వాడు అంటే మెగాస్టార్ చిరంజీవితో పోల్చుకున్నారా మీ ఆవేశ స్టార్? పోల్చుకోబట్టాడు వాళ్ళు అందరికి పెట్టాడని నాకు పెట్టాడు వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కాటన్. ఇప్పుడు పవర్ స్టార్ అంటే పవర్ స్టార్ అని దానికి ఒక మీనింగ్ ఉంటుంది, వీళ్ళందరికీ ఒక మీనింగ్ ఉంది. ఇప్పుడు మన రెబల్ స్టార్ కానీ జూనియర్ అంటే వీళ్ళందరికీ ఉంది కానీ మరి మీకు ఆవేశం స్టార్ అని ఏం చూసి? నాకు ఆవేశం ఎక్కువ వస్తుంది కాబట్టి నాకు ఆవేశం సార్. నిజంగా ఆవేశంగా ఉంటారు లేకపోతే వీడియో మాటకి అలా ఉంటారా? నిజంగా ఆవేశంగానే ఉంటుంది అప్పుడప్పుడు. నిజంగానే ఆవేశంగా ఉంటారా అప్పుడప్పుడు? ఉంటే ఆవేశం స్టార్ అని ఎందుకు ఉంటుంది అప్పుడప్పుడు అంటే మామూలుగా వస్తుంది. ఎవరైనా మంచి ఒకటే పదే పదే అడిగిస్తామంటే ఆవేశం వస్తుంది. గుచ్చి గుచ్చి అడుగుతామంటే అందుకు ఆవేశం వస్తుంది. ఇప్పుడు నేను గుచ్చి గుచ్చి అడిగినందుకు ఆవేశం రాలేదు మరి? నువ్వు అయినావని కాదు, నాకు ఆవేశం వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు కంట్రోల్ చేసుకోమన్నాను. అంటే మీకు వచ్చింది కానీ కంట్రోల్ చేసుకున్నారు మరి? అలాంటప్పుడు ఆవేశం తట్టుకోలేవు నువ్వు, నన్ను ఇంటర్వ్యూ అడగలేవు ఇప్పుడు. ఓకే, అంత ఆవేశం వస్తుంది. ఓకే సరే సార్. మీ వీడియోస్ ఎలా ఉంటాయి అసలు? మీరు ఏం వీడియోస్ చేస్తారు టిక్ టాక్లోనా? టిక్ టాక్లో అన్ని మోటివేషన్ వీడియోలో చేస్తూ ఉంటాను. మోటివేషన్ వీడియోస్ చేస్తారా మీరు? ఏం వీడియోస్ మోటివేషన్స్? అది అమ్మ అంతే అంతే అన్నది ఎలా ఉన్నారని. మీ ఓన్ వాయిస్ చేస్తారా? అంతా ఓన్ వాయిస్, మొత్తం ఓన్ వాయిస్. మొత్తం ఓన్ వాయిస్? ఇది ఒకటి చెప్పరా. అమ్మ తాను కోసం నాన్న జీవితం ఇస్తాడు అదొకటి. అన్న నేనేటప్పుడు చెల్లికోవాలని ఒక్కటి, రోడ్డు దాటేటప్పుడు గుడి రోడ్డు దాటేటప్పుడు సెల్ఫోన్ నొక్కట్టు, గురువు పేరు బట్టితే దాన్ని బట్టి సెల్ఫోన్ నొక్కట్టు. ఎంత ఉంది ఆవేశం చూసావు కదా, అన్నికైనా భయపడతామని నా ఆవేశం తగ్గించుకున్నాను. ఓకే ఓకే, దీని గురించే పెట్టినట్టున్నారు కదా నీకు ఆవేశం స్టార్ అని. అవును ఫ్రెండ్స్ పెట్టారు. ఫ్రెండ్స్ పెట్టారు స్టార్ అని ఎందుకు? ఆవేశం అంటే సరిపోయింది కదా. వాళ్ళ అభిమానం ఏంటి కారణాలి వాళ్ళు అలా విచారణ పెడుగుతాము. ఓకే ఓకే, అది హెయిర్ స్టైల్ ఏంటి విగ్గా లేదంటే ఒరిజినలేనా? ఒరిజినల్ కాబట్టి చెక్ చేయండి. సార్ తీయండి తీసాడి. ఓహో ఓకే నరేష్ గారు, మీరు సినిమా ఛానల్లోనా సినిమా ఫీల్డ్లోనా ఏదైతే అది హీరో అయితే హీరో, విలన్ అయితే విలన్, కామెడీ అయితే కామెడీ, ఇవన్నీ మీకు ఛాన్సులు రావాలని మా తెలుగు బజ్ ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీకు. తెలుగు బజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేద్దాం. ఇంటర్వ్యూ మాత్రం కిరాక్ బాగా చేస్తున్నాం అందరూ సబ్స్క్రైబ్ చేస్తాం ప్లీజ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.